అది అటువైపు పోవాలి ఆ సబ్జెక్టు మా మీద రాకుండా ఉండాలి. వస్తూ వస్తూ వీళ్ళు పసుపు కుంకుమ నిమ్మకాయలు బొమ్మలు ఇవి పట్టుకొచ్చారు అక్కడ దారిలో ఇంటి నుంచి పట్టుకొచ్చారు. వచ్చి అది ఇక్కడ ఊరిని ఇలా పెట్టేసి ముందు చనిపోయిన పొట్ట మీద వాటి మీద కూడాను ఈ పసుపు కుంకుమ రాసేసి వెంటనే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ తలుపులు అయిన వాడు డైరెక్ట్గా ఒప్పటి వెళ్ళిపోయాడు. సూరిబాబు యేసుబాబు మాత్రం బండి మీద ఎక్కడి నుంచి అయితే డైరెక్ట్గా ఒరిస్సా నుంచి వచ్చారో మళ్ళీ వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరిపోయి ఒరిస్సా వెళ్ళిపోయారు. డైరెక్ట్గా ఒరిస్సా వెళ్ళిపోయారు. మరుసటి రోజు మార్నింగ్ మృతుడు భార్య ఇతను వచ్చాడన్న మృతుడు వచ్చాడన్న సమాచారం ఉండటం చేత ఆమె ఫోన్ చేసింది. ఇతను భార్యకి సూరిబాబు భార్యకి ఫోన్ చేసింది. మీ ఆయన వచ్చాడా రాత్రి ఇక్కడ ఉన్నారని చెప్పి చెప్తున్నారు, మా ఆయన కనపడలేదు అని చెప్పి ఫోన్ చేసింది. చెప్తే ఎన్నో లేదు మా ఆయన రాలేదు, ఎక్కడ పనికి వెళ్ళాడు, ఇక్కడే ఉన్నాడు, లోకల్గా ఒరిస్సాలో ఉంటే లేదు వచ్చాడని చెప్తున్నారు ఊళ్ళో వాళ్ళు ఎవరో కొంత తెలిసిన వాళ్ళు అని చెప్పి వీడు కరెక్ట్గా ఈ ఫోన్ చేసిన ఒక గంట లోపల ఇంటికి చేరిపోతాడు ఒరిస్సాలో. వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఏంటమ్మా ఏంటి కనపట్లేదండి, ఆయన అంటే కనపట్లేదండి మీరు వచ్చారని చెప్తున్నారు, నేను ఎక్కడ వచ్చారు, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను ఒరిస్సాలో ఉన్నాను, నేను రాలేదు నాకు తెలియదు అని చెప్తాడు. సో అతను భార్య అప్పుడు ఆగుతుంది. ఆగిన తర్వాత మిగతా అక్కడి నుంచి దర్యాప్తు అంతా ఈ శుద్ధ పూజలు చేయించే వాళ్ళ మీదకి ఇంకా ఈ గోల్డ్ కాయిన్ బ్యాచ్లు ఇంకా రకరకాల 4-5 యాంగిల్స్లో ఏదో ఉంది స్టోరీని అటువైపు అన్ని రకాలుగా దర్యాప్తు జరిగింది. అయితే ముద్దాయి వాడు నేను ఒరిస్సాలోనే ఉన్నానని చెప్పాడు, కానీ తన నేరం జరిగిన స్థలంలో నేరం జరిగిన స్థలంలో వీడు ఇక్కడ ఉన్నాడని మనకి బలమైన ఆధారాలు ఉండటం చేత మనం ఆ యాంగిల్లో దర్యాప్తు ముందుకెళ్ళాము. ఆ యాంగిల్లో ముందుకెళ్తే అతను ముద్దాయిలను ఈరోజు మన ఎస్ఐ గారు సిఏ గారు రాయవరం వెదురుపాక అవస్థస్లో ముగ్గురు ముద్దాన్ని కూడా ఈరోజు పట్టుకున్నారు. ఈరోజు అరెస్ట్ చేశారు. ముద్దాయిలు కూడా తమ నేరాన్ని అంగీకరించారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ క్షుద్ర పూజలు చేస్తూ తన కుటుంబ సభ్యులకు అనారోగ్యం కలిగిస్తున్నాడని ప్రధానమైన నమ్మకము. అలాగే తన ఇల్లు తనకు కాకుండా చేసే ప్రయోగంటారా. గత నెల 20వ తారీఖు రాత్రి వెదురుపాక రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో కంచి వెంకటరమణ అనే 39 సంవత్సరాల పాల వ్యాపారి ఒకడు హత్య చేయబడ్డాడు. ఈ విషయం మరుసటి రోజు మార్నింగ్ భార్య అతను కనపడపడం వెతకడం వల్ల గ్రామం యొక్క అవుట్స్కట్స్లో అతని యొక్క శవాన్ని కుటుంబ సభ్యులు గ్రామస్తులు గుర్తించడం జరిగింది. దాని మీద వారు ఎంక్వైరీ చేసి దాన్ని వాళ్ళు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శరీరం అప్పుడొక శవాన్ని పరిశీలిస్తే శవానికి తల మీద ఇంజరీ ఉండడం, ఆ బోధిలో పడి ఉండడం, ఇతర శరీరం మీద కూడా ఇంజరీస్ ఉండడం, ఈ రకమైన అనుమానాస్పద పరిస్థితి దృష్ట్యా వారు అది మర్డర్గా భావించి వారు మర్డర్ కేసుకి ఫిర్యాదు చేయడం జరిగింది. భార్య వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయవరం పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగింది. ప్రాథమికంగా మొట్టమొదటిగా ఆ మృతుడికి ఈ క్షుద్ర పూజలు చేసే ఒక అలవాటు ఉన్నది. వీటికి అతనికి ఒక రమేష్ అని చెప్పి ఒక క్షుద్ర పూజలు చేయించే గురువు ఒకడు పరిచయం ఉన్నాడు నెల్లూరు అతను. అతనితో ఉన్న పరిచయం కారణం మీద కొనుక్కుంది అతను క్షుద్ర పూజలు. అంటే క్షుద్ర పూజలు అంటే ఎవరైనా నాకు ఆరోగ్యం బాగాలేదంటే దయ్యాలు వదిలించమంటే వదిలించాలి ఇలాంటి పూజలు అవి చేసే అలవాటు ఉన్నది. ఆ క్రమంలో ఆ రకమైనటువంటి పరిచయం అతని గురించి గ్రామంలో బాగా గట్టిగా ఉన్నది. దీని మీద చాలామంది గ్రామస్తులు ఏంటంటే అతని ఇంటికి వచ్చినటువంటి ఆ రమేష్ అనేటువంటి ఆ గురువు గారు అలాగే ఇతని భార్య వీళ్ళందరి మీద కూడా చాలామంది మీద అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా లోపల జరిగిన వ్యవహారం కన్నా గట్టిగా విచారించాలని చాలామంది చెప్పడం జరిగింది. అయితే మా మండపేట సిఏ గారు దర్యాప్తున్న మండపేట సిఏ గారు మా రాయవరం శాఖ సిబ్బంది వారు డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని చాలా శ్రద్ధగా దర్యాప్తు చేశారు. ఇటు అనుమానం ఉన్న వ్యక్తులందరినీ రకరకాల అనుమానం ఉన్న వ్యక్తులందరూ కూడా పికప్ చేసి వాళ్ళందరినీ కూడా పిలిపించి విచారించడం జరిగింది.